హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎసీ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్ సోషల్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి గిజిగాని గూడు పుస్తక రచయిత ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భీష్మ సహాని సెకండ్ ఆప్షన్ వచ్చేసి లూయిస్ బ్రెయిల్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మిమిజోయ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి షావాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భీష్మ సహాని గిజగాడు పుస్తక రచయిత ఎవరంటే భీష్మ సహాని నెక్స్ట్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద మానవ నిర్మిత చెరువు ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రామప్ప చెరువు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఖమ్మం చెరువు ఆప్షన్ త్రీ వచ్చేసి హుస్సేన్ సాగర్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి హుమాన్ సాగర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఖమ్మం చెరువు ఆసియా ఖండంలోనే అతి పెద్ద మానవ నిర్మిత చెరువు ఏదంటే ఖంభం చెరువు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం అడవులు భూమి మీద ఎంత శాతం ఉండాలి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ముప్పై ఐదు పర్సెంట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ముప్పై ఆరు పర్సెంట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ముప్పై నాలుగు పర్సెంట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముప్పై మూడు పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు భూమి మీద అడవులు ఎంత శాతం ఉండాలంటే ముప్పై మూడు శాతం అడవులు అనేటివి ఉండాలి నెక్స్ట్ నెమలి పించాలతో ప్రత్యేక అలంకరణతో చేసే గోండుల సాంప్రదాయ నృత్యం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆకిబెన్ ఆప్షన్ టూ నాగోబా ఆప్షన్ త్రీ వచ్చేసి ధిమ్సా ఆప్షన్ ఫోర్ వచ్చేసి గుస్సాడి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుస్సాడి నెమలి పింఛాలతో ప్రత్యేక అలంకరణ చేసుకొని గోండూలు వచ్చేసి వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట అయితే ఆ నృత్యాన్ని ఏమని పిలుస్తారంటే గుస్సాడి అని పిలుస్తారు నెక్స్ట్ నూట ఇరవై బిట్ సాధారణంగా పటాలలో ఎల్లప్పుడూ పైకి చూపించే గుర్తు ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరం సెకండ్ ఆప్షన్ వచ్చేసి దక్షిణం థర్డ్ ఆప్షన్ వచ్చేసి తూర్పు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వడమర ఇక్కడ వచ్చేసి మనకు సాధారణంగా మన మ్యాప్స్ గీసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు తయారు చేసేటప్పుడు కానీ ఎల్లప్పుడూ పైకి చూపించే గుర్తు ఏంటంటే మనకు ఉత్తరం దిక్కును చూచిస్తుంది మ్యాప్స్ వచ్చేసి ఏ దిక్కును చూపిస్తాయంటే ఉత్తరం దిక్కును చూపిస్తాయి నెక్స్ట్ కృష్ణానదికి ఏ ఏ సంవత్సరాలలో వరదలు వచ్చాయి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు సెకండ్ ఆప్షన్ రెండు వేల ఆరు థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పై వన్ని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పై వన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ కృష్ణానదికి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అలాగే రెండు వేల ఆరో సంవత్సరం రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలలో అక్కడ వరదలు అనేటివి వచ్చాయి నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో గల మహాజనపదం ఏది దక్షిణ భారతదేశంలో గల మహాజనపదం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాంచాల సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంగ ఆప్షన్ త్రీ వచ్చేసి వజ్జి ఆప్షన్ ఫోర్ వచ్చేసి అస్మక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్మక దక్షిణ భారతదేశంలో గల మహాజనపదం ఏంటి అస్మక నెక్స్ట్ విజయనగర సామ్రాజ్య స్థాపకులు కొలిచే దైవం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విరూపాక్ష దేవుడు సెకండ్ ఆప్షన్ రాజరాజేశ్వరుడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆప్షన్ ఫోర్ వచ్చేసి కేదారేశ్వరుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విరూపాక్ష దేవుడు విజయనగర సామ్రాజ్యాలు సామ్రాజ్య స్థాపకులు కొలిచే దైవం ఏంటంటే విరూపాక్ష దేవుడు నెక్స్ట్ ఎస్ఈడబ్ల్యూఏను ఏ సంవత్సరంలో పూర్తి స్థాయి కార్మిక సంఘంగా మారింది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఆప్షన్ త్రీ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం ఆప్షన్ ఫోర్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఈ ఎస్ఈడబ్ల్యూఏ వచ్చేసి ఏ సంవత్సరంలో కార్మిక సంఘంగా మారిందంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మారింది నెక్స్ట్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రిటన్ ఫ్రాన్స్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్పెయిన్ ఫ్రాన్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి నార్వే స్వీడన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి నార్వే స్పెయిన్ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ నార్వే స్వీడన్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలు ఏంటంటే నార్వే అలాగే స్వీడన్ నెక్స్ట్ బిట్ తెలంగాణలో నిజాం కోటను ఏమని పిలిచేవారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గడీలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి కుద్కాస్ ఆప్షన్ త్రీ వచ్చేసి సర్ఫియే కాస్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి షేస్ కప్ప కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు గడీలు తెలంగాణలో నిజాం కోటలను ఏమని పిలుస్తారంటే గడీలు అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు రాజ్యసభ చైర్మన్ ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి ఆప్షన్ టూ ఉపరాష్ట్రపతి ఆప్షన్ త్రీ వచ్చేసి లోక్సభ స్పీకర్ ఆప్షన్ ఫోర్ ప్రధానమంత్రి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఉప రాష్ట్రపతి వచ్చేసి మనకు చైర్మన్గా ఉంటారు నెక్స్ట్ ప్రపంచంలో అతి చిన్నదైనటువంటి హమ్మింగ్ బర్డ్ పొడవు ఎంత ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఐదు పాయింట్ ఒక సెంటీమీటరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు హమ్మింగ్ బర్డ్ పొడవు ఎంత ఉంటుందంటే ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు ఉంటుంది అలాగే ప్రపంచంలో అతి చిన్నదైనటువంటి బర్డ్ ఏంటంటే హమ్మింగ్ బర్డ్ నెక్స్ట్ మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎర్ర రక్త కణాలు ఆప్షన్ టూ వచ్చేసి తెల్ల రక్త కణాలు ఆప్షన్ త్రీ రక్త ఫలకికలు ఆప్షన్ ఫోర్ మెదడు కణాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెదడు కణాలు మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు ఏంటంటే మెదడు కణాలు నెక్స్ట్ ఎడారి ఆవాసాలలో ఒంటెల కన్నా ఎక్కువ కాలం నీరు తాగకుండా ఉండే జీవులు ఏవి ఆప్షన్స్ ఆప్షన్ ఏ పాములు ఆప్షన్ బి తేళ్ళు ఆప్షన్ ఫోర్ ఎలుక ఆప్షన్ త్రీ వచ్చేసి ఎలుకలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి తొండలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలుకలు మనకు ఎడార్లలో వంటలు వచ్చేసి చాలా కాలం పాటు నీళ్లు తాగకుండా ఉంటాయి కదా అలానే వాటి కంటే ఎక్కువ కాలం కూడా ఎలుకలు నీరు తాగకుండా ఉండగలవంట నెక్స్ట్ గ్రీజు మరకలు తొలగి తొలగించే తొలగించడానికి వాడే క్షారం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ సెకండ్ ఆప్షన్ అమోనియం హైడ్రాక్సైడ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అల్యూమినియం హైడ్రాక్సైడ్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అమోనియం హైడ్రాక్సైడ్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గ్రీజు మరకలు తొలగించడానికి మనం ఎటువంటి క్షారాలను వాడతామంటే అమోనియం హైడ్రాక్సైడ్ని వాడతాము అద్దంలో ప్రతిబింబము కుడి ఎడమలు తారుబారు అయినట్లు కనబడుతుంది దీనికి కారణం ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పతన కిరణము సెకండ్ ఆప్షన్ వచ్చేసి పరావర్తన కిరణము థర్డ్ ఆప్షన్ వచ్చేసి పార్శ్వ విలోమము ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నిజ ప్రతిబింబము మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పార్శ్వ విలోమం అద్దంలో వచ్చేసి మనకు కుడి ఎడమలుగా తారుమారైనట్లు ఎందుకు కనపడుతుందంటే మనకు పార్శ్వ విలోమం వల్ల మనకు అద్దంలో కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపిస్తాయి నెక్స్ట్ బిట్ వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జోసఫ్ ప్రెస్టీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి లేవోయిజర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి జోసఫ్ బ్లాక్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వార్నర్ హెల్మెంట్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ జోసఫ్ ప్రెస్సీ వచ్చేసి వివిధ రకాల వాయువులపై ప్రయోగాలను చేయడము అలాగే వాటి పరిశీలనలు అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే జోసఫ్ ప్రెస్సీ నెక్స్ట్ క్వశ్చన్ ఏవైనా రెండు ద్రవ్యరాశుల మధ్య గల ఆకర్షణ బలాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అయస్కాంత బలం సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫలిత బలం థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్షేత్ర బలం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గురుత్వాకర్షణ బలం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గురుత్వాకర్షణ బలం ఏవైనా రెండు ద్రవ్యరాశుల మధ్య గల ఆకర్షణ బలాన్ని ఏమని పిలుస్తారు గురుత్వాకర్షణ బలం అని పిలుస్తారు నెక్స్ట్ పదార్థాలను సన్నని తీగలుగా సాగదీయగలిగే ధర్మాలను ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తాంతవత సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్థరణీయత ఆప్షన్ త్రీ విద్యుత్ వాహకత ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద్యుతీ గుణం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ వన్ తాంతవత ఏదైనా ఒక పదార్థాన్ని వచ్చేసి సన్నని తీగలుగా సాగదీయగలిగే ధర్మాన్ని ఏమని పిలుస్తామంటే తాంతవత అని పిలుస్తాము నెక్స్ట్ క్రింది వాణిలో కాలుష్యపరంగా పరంగా ఆదర్శ ఇంధనం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సహజ వాయువు సెకండ్ ఆప్షన్ నేలబొగ్గు థర్డ్ ఆప్షన్ వచ్చేసి కిరోసిన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సౌర శక్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్త్ శక్తి అనేది కాలుష్య పరంగా మనకు ఆదర్శ ఇంధనం ఇవన్నీ వచ్చేసి కిరోసిన్ కానీ నేలబొగ్గు కానీ సహజ వాయువు కానీ ఇవన్నీ వచ్చేసి మనకు కాలుష్యాన్ని కలగజేస్తూ ఉంటాయి కానీ సౌరశక్తి అనేది మనకు కాలుష్యాన్ని కలగజేయదు నెక్స్ట్ దహన చర్యకు అవసరమైనటువంటి వాయువు ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆక్సిజన్ సెకండ్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సల్ఫర్ డైఆక్సైడ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నైట్రోజన్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్ దహన చర్యకు అవసరమైనటువంటి వాయువు ఏదంటే ఆక్సిజన్ మనకు ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఏదైనా మంట అనేది వస్తుందనమాట కాబట్టి దహన చర్యకు అవసరమైనటువంటి వాయువు ఏంటంటే ఆక్సిజన్ నెక్స్ట్ గుండెకు సంబంధించి వైద్యం చేసే డాక్టర్లను ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్తమాలజిస్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కార్డియాలజిస్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నెఫ్రాలజిస్ట్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి డెంటిస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ టూ కార్డియాలజిస్ట్ గుండెకు సంబంధించి వైద్యం చేసే డాక్టర్లను ఏమంటారు కార్డియాలజిస్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోల్డెన్ అవర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ అవర్ సె థర్డ్ ఆప్షన్ వచ్చేసి సిల్వర్ అవర్ ఫోర్త్ ఆప్షన్ డాక్టర్ అవర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గోల్డెన్ అవర్ ప్రమాదం జరిగినటువంటి మొదటి గంటను ఏమని పిలుస్తారు గోల్డెన్ అవర్ అని పిలుస్తారు నెక్స్ట్ సామాన్య పరిష్కారానికి తాత్కాలికంగా ఊహించే సంభావ్య విషయం ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరికల్పన ఆప్షన్ టూ సామాన్యీకరణం ఆప్షన్ త్రీ సూత్రం ఆప్షన్ ఫోర్ నియమం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ వన్ పరికల్పన సామాన్య పరిష్కారానికి తాత్కాలికంగా ఊహించే అంటే ఏదైనా ఒక సమస్య జరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించి మనం ఇంకా ఏం జరుగుతుంది అని ఊహించుకుంటూ ఉంటాం కదా దాన్ని ఏమంటామంటే పరికల్పన అని పిలుస్తారు నెక్స్ట్ పిల్లల భావాలకు ప్రాధాన్యతనిచ్చే కృత్యాలే అభ్యాసనానికి మూలము దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే పిల్లల యొక్క భావాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే పద్ధతి ఏది అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కిందర్ గార్డెన్ పద్ధతి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాంటే పద్ధతి ఆప్షన్ త్రీ వచ్చేసి ప్రశ్న పద్ధతి ఆప్షన్ ఫోర్ వచ్చేసి డూయి పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిందర్ గార్డెన్ పద్ధతి ఈ కిందర్ గార్డెన్ పద్ధతిలో వచ్చేసి ఎక్కువగా పిల్లలకు సంబంధించి మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ పిల్లలకు ఎక్కువగా వారి యొక్క భావాలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ప్రస్తుత పాఠ్య పుస్తకాలు ఏ ఉపగమం ఆధారంగా రూపొందించబడ్డాయి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమైక్యత ఉపగమం సెకండ్ ఆప్షన్ వచ్చేసి సహసంబంధ సంబంధ ఉపగమం థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇతివృత్త ఉపగమం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పై వన్ని దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పై వన్ని ప్రస్తుతం మన పాఠ్య పుస్తకాలు వచ్చేసి ఏ ఉపగమం ఆధారంగా రూపొందించబడ్డాయంటే సమైక్యత ఉపగమము అలాగే సహ సంబంధ ఉపగమము నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్త ఉపగమము ఈ మూడింటిని బేస్ చేసుకొని పాఠ్య పుస్తకాలు అనేటివి రూపొందించబడతాయి నెక్స్ట్ అభ్యసించిన విషయ జ్ఞానంతో సాధారణీకరణాన్ని రూపొందించటం సింహాలోకన చేయటం నియోజనాలను ఇవ్వటం అనే అంశాలు దాగి ఉండే పాఠ్య పథక యొక్క నిర్మాణాత్మక కృత్యాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరిచయ కృత్యాలు ఆప్షన్ టూ అభివృద్ధి కృత్యాలు ఆప్షన్ త్రీ వచ్చేసి సమ్మిళిత కృత్యాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి వికాస కృత్యాలు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమ్మిళిత కృత్యాలు ఈ సమ్మిళిత కృత్యాలు అంటే ఏంటంటే అన్ని కృత్యాలను కలిపి సం సమ్మేళనంగా వాటి గురించి కృత్యాలను అనేటివి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు సాధారణీకరణాన్ని రూపొందించడం అలాగే సింహాలోకన చేయటం నియోజనాలను ఇవ్వటం ఇవన్నీ చేయడం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అన్ని అంశాలను దాగి ఉండే నిర్మాణాత్మక కృత్యాలయం ఏంటి అంటే సమ్మిళిత కృత్యాలు నెక్స్ట్ విద్యార్థులు హైదరాబాద్లోని చార్మినార్ను సందర్శించడం ద్వారా వారిలో కలిగే అనుభవం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కల్పిత అనుభవం సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రాతినిధ్యానుభవం థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రత్యక్ష అనుభవం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆపాదితానుభవం మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రత్యక్ష అనుభవం ఎవరైనా సరే ప్రత్యక్షంగా వాటిని సందర్శించినప్పుడు వారికి ఎటువంటి అనుభవం కలుగుతుందంటే ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది నెక్స్ట్ రాజేష్ తాను రాసిన ప్రశ్న పత్రము సప్రమాణత విశ్వసనీయత తగినట్లు ఉన్నాయో లేదో అంచనా వేయటకు పూనుకున్నాడు అయితే రాజేష్ తయారు చేసుకోవాల్సినవి ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రశ్నపత్ర విశ్లేషణ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంశ విశ్లేషణ ఆప్షన్ త్రీ వచ్చేసి గరణ సూచి ఆప్షన్ ఫోర్ వచ్చేసి నీలి నికష కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నీలి నిషక అనేది తయారు చేసుకోవాలి ఎందుకంటే అతను రాసినటువంటి ప్రశ్న పత్రంలో రాసినటువంటి ఆన్సర్స్కి అలాగే క్వశ్చన్ పేపర్స్కి దానికి కరెక్ట్గా ఆన్సర్స్ చేశాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి అతను ఎటువంటి నిషికను తయారు చేసుకోవాలంటే నీలి నిషికను తయారు చేసుకోవాలి ఇవి వచ్చేసి సైన్స్ సోషల్కి సంబంధించి ఒక చిన్న మినీ గ్రాంటెస్ లాగా దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంతవరకు చదివారు అనేటటువంటి అంశాలను అయితే ఒకసారి రివైజ్ చేసుకొని చదవని అంశాలను మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి